कांग्रेस पार्टी टिकप तुफान चलना चार तुफान सर्दमे गत को रोजल का सीनियर एंपील अटे आ पार्टी चंद्र सीनियर एंपील कांग्रेस विधेयता पै तम अपनमका उसे अटे गत भारत देश में यह पार्टी चपटने अधिक संवस परपाल निर्वहित घनता कांग्रेस पार्टी अला कांग्रेस पार्टी प्रस्तम मोडी दिबक ने देश में एक् चूसा कांग्रेस पार्टी तिगे कोलकने पैस्थित नेपथ्य कांग्रेस पार्टी में उठाने असम्मति रागम का बैठक पुकन कांग्रेस को सीनियर नेतले वैसी की सारी बीजेपी की अकूल में व्यवहार वार्ता विनाई नेपथ्य सोनिया गांधी कांग्रेस पार्टी अध्यक्ष पदवी नीचे तपाल निर्णयानी वाचार यह नेपथ्य दादापू कांग्रेस पार्टी की चंद्र सीनियर एंपी दादा रेल याब मे कांग्रेस अधिष्ठान लेख रात सचार आख प्रकार कांग्रेस पार्टी अध्यक्ष स्थानी सोनिया गांधी वेवाल क्रत नायकत्वा आयुक्त लेख सारांशं अच्छे लेख को स्पंदी युवने राहुल गांधी भारी स्पंद अटे आने घाट स्पंदे कांग्रेस पार्टी उठी एंपील को बीजेपी की अकूल में व्यवहार मटल विनी आरोप सचार अर्वा पूर्ति सचार सीनियर नेता राहुल गांधी अला व्याख्य चेयले आख्य वन अच्छे प्रस्तम एसीसी अद्यक्षर उ सोनिया गांधी ने कोसागर कांग्रेस पार्टी नेता चवरक तीर्माचार రావున్న రోజుల్లో వయోభారంగా లేదా మరో ఇతర కారణంగానే పార్టీ బాధ్యతలను తను పూర్తిగా కొనసాగించలేకపోతున్నానని సోనియా గాంధీ ఈ సీనియర్ నేతల ముందు తన ఆవేదన గోడను వెళ్ళబోసుకుంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని భుజాలను ఎత్తుకునే నాయకుడు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రావున్న రోజుల్లో గాంధీ కుటుంబం నుంచే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత తీసుకోవాలని నవవర్గం లేదు గాంధీ వర్గం నుంచి కాకుండా అంటే గాంధీ కుటుంబం నుంచి కాకుండా సాధారణంగా ఉన్నటువంటి ఎవరైనా సరే నాయకత్వ లక్ష్యాలు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కూడా ఒక వర్గం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై రేగిన అసమ్మతి టీకప్పులో తుఫాను మాదిరి కేవలం కొన్ని గంటల్లో మాత్రమే సద్దు మనగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కపిల్ సివాల్ అబ్దుల్ కలాం ఆజాద్ మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీని ఏనాడు వెళ్ళలేని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా మాట్లాడలేని కనీసం బీజేపీకి అనుకూలంగా ఒక్క వాక్యం కూడా చేయలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. తాము రాజస్థాన్తో పాటు మణిపూర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షోభం ఎదుర్కొన్న పరిస్థితుల్లో అక్కడ పార్టీని గట్టెక్కించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నేతలు తమను బీజేపీ కోవర్టులుగా పరిగణించడం ఎంతో సమంజసమని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినటువంటి తాత్కాలిక సంక్షోభం టీకప్పుల తుఫాను మాత్రమే అని మరోసారి నిరూపించింది. మరో 6 నెలల పాటు సోనియా గాంధీని అధ్యక్షురాలిగా ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీని నియమిస్తారా లేక రాహుల్ గాంధీ బదులుగా తన సోదరి ప్రియాంక గాంధీని నియమిస్తారన్నది వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో చినిష్మం ఉన్న గొప్ప నేత ఎవరన ఉన్నారంటే అది ప్రస్తుతం ఒక ప్రియాంక గాంధీ కావచ్చు. అందుకే రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి పెట్టని గోడగా ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చడమే కాకుండా తన చరిష్మతో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఒక ప్రియాంక గాంధీకి ఉందంటారు. మరో 6 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తుఫాను ఏర్పడుతుందో ఆ తుఫాను ఎలా సద్దుమనుతుందో వేచి చూద్దాం. తాజా సమాచారం కోసం దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఎర్ర బటన్ ప్రెస్ చేయండి.